తెలంగాణ సాంస్కృతిక కళా బృందంలో అర్హులైన కళాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని శృతి కళా బృందం సభ్యులు ప్రముఖ తెలంగాణ ఉద్యమ కళాకారుడు వడ్ల శేఖర్ చరి అన్నారు. గతంలో మెదక్ జిల్లాకు కేవలం 8 పోస్టులే మంజూరు చేశారని అన్నారు. ఇతర జిల్లాలకు పెద్ద మొత్తంలో పోస్టులు మంజూరు చేసి మెదక్ జిల్లా కళాకారులకు తీవ్ర అన్యాయం చేశారని వాయిపోయారు. సాంస్కృతిక కళా బృందం ఎంపికలోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు పస్తులుండి ఉద్యమ స్ఫూర్తి నింపిన కళాకారులకు న్యాయం చేయాలని కొల్చరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేఖర్ చారి స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు 550 పోస్టులు ఇవ్వడం జరిగింది, కరెక్టే. కానీ అందులో కూడా ఫేక్ కళాకారులకు సుమారు సగం మంది ఫేక్ కళాకారులకు ఇచ్చి మంచి మంచి కళాకారులకు అందరికీ కూడా అన్యాయం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కోర్టులో హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు రసమయ్య అన్న చైర్మన్గా ఉన్నప్పుడు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఉద్యోగాలు సక్రమంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంటర్వ్యూలు చేసిన తర్వాత కూడా అందులో కూడా మళ్ళీ పాత వారిని సెలెక్షన్ చేసి మరి మంచి మంచి కళాకారులను ఉద్యమ కళాకారులను అందరికి కూడా అన్యాయం జరిగింది. కాబట్టి మరి ఇంకొక 300 పోస్టులు పెంచి మరి సరైన న్యాయం చేయాల్సిన అవసరం మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అందరూ మరి ఒకసారి ఆలోచన చేయండి. మొన్న మా మెదక్ జిల్లాలో మాత్రం కేవలం 8 మందికే ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయం. కాబట్టి మరి ఉద్యోగ అవకాశాలు పెంచి సుమారు మా మెదక్ జిల్లాకి 50 పోస్టులు ఇచ్చినట్టయితే మరి మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ కళాకారులు మంచి సీనియర్ కళాకారులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ మరి ఆదుకున్న వాళ్ళు అయితే